అమ్మాయి తల్లిదండ్రులు తమ బిడ్డకు పెళ్లి చేసి ఓ ఇంటికి కోడలిగా పంపించేటప్పుడు పెద్ద మొత్తంలో కట్న కానుకలు మొట్టజెప్తారు. అయితే చైనాలో మాత్రం అమ్మాయికే కట్నమిచ్చి పెళ్లి చేసుకుంటారు యువకులు. కట్న కానుకలు సర్ప్రైజింగ్ గిఫ్ట్లతో తమను బాగా ఇంప్రెస్ చేసిన వారిని పెళ్లి చేసుకునేందుకే అక్కడి అమ్మాయిలు ప్రాధాన్యమిస్తారు. కట్నమిచ్చినా అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసేవారు కొందరుంటారు. కాని ఓ అమ్మాయి మాత్రం యువకుడి కుటుంబం తనకు కట్నంగా ఇవ్వజూపిన డబ్బులను తిరస్కరించింది. ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అవసరం లేదని చెప్పింది. అంతేకాదు తాను చేసుకోబోయేవాడి అప్పులను తీర్చేందుకు తనే డబ్బిచ్చి సాయం చేసింది. నెటిజన్లు మాత్రం ఆమెను మూర్ఖురాలు అని పేర్కొంటున్నారు. తనది మూర్ఖత్వం కాదని, తనను చేసుకోబోయేవాడి ప్రేమ ముందు అన్నీ దిగదుడిపోయినని అంటోంది. చైనాకు చెందిన జౌ హూ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. కొన్ని రోజుల కిందట వీళ్ళిద్దరూ బ్లైండ్ డేట్లో కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకున్న నెల రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చైనాలో సాధారణంగా వరుడు చెల్లించే సంప్రదాయ కట్నాన్ని జౌ వెనక్కిచ్చేసింది. కామోయే భర్త తనకు 3 లక్షల యువాన్లిచ్చేందుకు సిద్ధమవ్వగా వద్దని చెప్పి తన మంచితనాన్ని చాటుకుంది. నిశ్చితార్థం సందర్భంగా హూ కుటుంబం ఆఫర్ చేసిన స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ను కూడా వద్దని చెప్పింది. దీని విలువ 10,000 యువాన్లు. హూ నుంచి నిశ్చితార్థపు ఉంగరాన్ని కూడా జౌ అంగీకరించలేదు. రిటర్న్ గిఫ్ట్గా ఆమె అతడి అప్పులను చెల్లించేందుకు తాను పొదుపు చేసిన 1,80,000 యువాన్ల మొత్తాన్ని ఇచ్చేసింది. జౌ స్టోరీ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది. విస్తృత చర్చకు దారితీసింది. చాలామంది నెటిజన్లు ఆమెను అమాయకురాలని, ఆమె నిర్ణయం అహేతుకంగా ఉందని విమర్శిస్తున్నారు. ఆమె సంతోషంగా ఉన్నంతవరకు అది బాగానే ఉంటుంది అని ఒక యూజర్ రాశాడు. ప్రేమకున్న శక్తి ఇదే అని మరొక యూజర్ కామెంట్ చేశాడు. నేను నిజంగా జౌ ఒక మూర్ఖురాలని అనుకుంటున్నాను అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. వరడి కుటుంబం జౌకు 3 లక్షల యువాన్ల కట్నాన్నిచ్చేందుకు సిద్ధమైంది. కానీ వారు తమకున్న 1,80,000 యువాన్ల అప్పును మాత్రం తీర్చుకోలేకపోతున్నారు అంటూ ఓ యూజర్ సందేహం వెలిబుచ్చాడు. విమర్శలపై జౌ స్పందించింది. తనకు కాబోయేవాడు అనంతమైన ప్రేమను అందిస్తాడని విశ్వాసం వ్యక్తం చేసింది. అతడి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడని పేర్కొంది. ప్రేమకు డబ్బే ప్రధానం కాదు, అసలు దాని గురించి పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు అని జౌ అంది. నేను అప్పుగా ఇచ్చిన డబ్బును వీలైనంత త్వరగా తిరిగిచ్చేందుకు హూ పనిచేస్తాడు. నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. మా మంచి భవిష్యత్ కోసం మేమిద్దరం కలిసి పనిచేస్తాం అని జౌ చెప్పింది.